ఇక రుణం వద్దు రణమే ముద్దు అప్పులపై కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీరు అడిగిన సమాచారం ఇవ్వకుండా సాచివేత కేంద్ర విధానాలే తప్పంటూ ఎదురుదాడి రుణాల మంజూరులో కేంద్ర ప్రతిపాదన కేంద్రం ప్రాతిపదికనే తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు ఈ ఆర్థిక సంవత్సరంలో 6 నెలలు గడిచినా తెలంగాణ అప్పులకు దొరకని అనుమతి ఇప్పటికే ఆ వివరాలు ఇచ్చి కావాల్సిన అప్పులు తెచ్చుకుంటున్న బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు కేంద్రం అడిగిన వివరాలు సమర్పిస్తే రాష్ట్రానికి పుట్టే అప్పు అంచనా వేసిన దాంట్లో 10 నుంచి 15% ముడుతది దాని కోసం కేంద్రానికి ఇవ్వడం కంటే యుద్ధానికి మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కార్ ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలన్న ఆలోచన ఆర్థిక నిపుణుల్లో రకరకాల సందేశాలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అయితే కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇస్తలేదు అడ్డుకుంటుంది అంటురుగా ఇదివరదాకి ఇచ్చిన అప్పుల లెక్క చెప్పమని అడిగింది అవి చెప్పడట అవి చెప్తే ఇన బయటపడతదిగా అవి చెప్ప ఇస్తలేదని బాధనాం చేస్తా అట్లా ఇది కేసీఆర్ కథ 10 రూపాయలు అని కపయిపితే దాని లెక్క ఏందో చెప్పరా అంటరుగా ఈ లెక్క చెప్పడట ఈయన చెప్పడట లెక్క దొంగ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఎడాపెడ అప్పులు తెచ్చుకుంటోంది తమిళనాడు కేరళ రాజస్థాన్ ఇలా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో కావాల్సిన అప్పులు తెచ్చుకుంటున్నాయి కానీ ఆర్థిక సంవత్సరం మొదలై 2 నెలలు గడిచిపోతున్నా రాష్ట్రానికి మాత్రం అప్పు పుట్టట్లేదు దీనికి కారణం ఏంటి కేంద్రం ఎందుకు తెలంగాణ అప్పులకు అనుమతి ఇవ్వట్లేదు అంటే కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీలకు హద్దు పద్దు లేకుండా తెస్తున్న గ్యారంటీ అప్పులపై కేంద్రం స్పష్టంగా నిర్దిష్టంగా ఇవ్వాలంటూ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించకపోవడమే అందుకు కారణమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి ఆ వివరాలన్నీ సమర్పిస్తే అసలు స్వరూపం అప్పుల భండారం బయటపడుతుందనే ఆందోళనతోనే ఇందుకు కారణమని చెప్పి పేర్కొంటున్నాయి అందుకే ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు అప్పులు ఆగిపోయాయని చెబుతున్నారు అన్ని రాష్ట్రాలకు అనుసరించిన పద్ధతిని కేంద్రం అనుసరిస్తే రాష్ట్రానికి ఏడాది ప్రతిపాదించిన అప్పులో 10 నుంచి 15% కూడా వచ్చే అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో ఆ మాత్రానికి కేంద్రం ముందు సాగిలపడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ రుణం వద్దు కేంద్రంపై రణమే ముద్దనే వ్యూహానికి తెరదీసిందని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇక కేసీఆర్ కథ ఇవ్వగిది వివరాలు చెప్తలేడు ఈ పైసలన్నీ మింగిండు ఈ లక్షల కోట్ల రూపాయలు మింగిండు లెక్క చెప్పమని చెప్తలేడు ఇప్పుడుగా ఇతర రాష్ట్రాలకు ఉస్తూరు మాకు ఇస్తలేరంటే ఇతర రాష్ట్రాలు లెక్క చెప్పిండు ఇక చెప్తలేడు ఇక దాని నుంచి బయటపడతాను బట్టగాలు చేద్దామని చెప్పి జోలే బట్టి సర్పంచ్ భిక్షాటన 8 లక్షల పెండింగ్ బిల్లులు మంజూరు కోసం నిరసన నిధులు ఇవ్వకుంటే ఆత్మహత్య దిక్కని ఆవేదన పల్లె ప్రగతిలో ఘటన పల్లె ప్రగతి సమీక్షలో జోలే బట్టి భిక్షాటన చేస్తున్న సిద్దిపేట జిల్లా కేశానాయక్ తండ సర్పంచ్ భానోదు రవీందర్ ఇగో ఇది పరిస్థితి రూపాయి పెండింగ్ లేదు పంచాయతీలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా చెబుదామని చెప్పి కేటీఆర్ ఎర్రబలి మీరు గట్టే చెప్పాలి అయ్యో ఈ కేటీఆర్ ఇటో పోతా ఉన్నాడటగా ఏడికి కొడంగల్కా ఇటో పోతున్నాడటగా కొడంగల్ పోతున్నాడ ఇంకా దమ్ముంటే కారులో రా అంటుంది ఈమె చూడ్రి వస్తున్నారని విన్నాను గారు 4వ తారీఖు అంటే ఎల్లుండి 4వ తారీఖు కొడంగల్కి వస్తున్నారని విన్నాను మరియు వారు దారి ప్రకారంగా దారి బై రోడ్ కార్లో వస్తే మంచిదని నాకు ఒక అభిప్రాయం ఎందుకంటే భయపడి నువ్వు హెలికాప్టర్లో కరెక్ట్ గార్డెన్లో ఆ గ్రౌండ్లో తిరిగి దిగేసి అక్కడ ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే నువ్వు మీ స్పీచ్ వినిపించేసి మీరు పనిచేయడం ఓన్లీ టీఆర్ఎస్ కోసమే ప్రజల కోసం కాదు అని ఒక అభిప్రాయంతో మీరు వస్తున్నారు దమ్ముంటే మాతో మాట్లాడండి మాకు సమాధానాలు చెప్పండి మేము గొడవలో దిగము కానీ మాకు సమాధానాలు మీ నుంచి అవసరం ఎందుకంటే మీరు కాలేజ్ చేస్తా అన్నారు నా కాలేజ్ ఇంకో పర్టికులర్గా కావాలి ఆ కాలేజ్ ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు సెకండ్ నా తమ్ముళ్లకు మీరు ఎన్నో హామీలు ఇచ్చిపోయిన వాళ్ళు మా తమ్ముళ్లకు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు తర్వాత గురునాథ్ రెడ్డి దొర గారికి ఈరోజు అవసరం లేకుండా ఆయన తీసుకొని మీరు తిరుగుతున్నారు నాకు తెలుసు ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని కూడా మీరు మాట్లాడతారు నాకు తెలుసు ఆయన నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు కానీ మేం ప్రజలము ఆ ఇంటి బిడ్డలము కొడంగల్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళము మాకు క్వశ్చన్కు ఆన్సర్ కావాలా ఆ దొరకు మీరు చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు పోనీ ఆయన వయసు ప్రకారం ఆయనకి ఇవ్వలేకుంటే ఆయన కొడుకులకి కేటీఆర్ కేసీఆర్ మాటలు నమ్ముతారు బుజ్జి దమ్ము ఉంటే హెలికాప్టర్లా కాదు రోడ్ ఎంట రాసి చూద్దాం అంటుందామే ఓ ఆడామే కేసీఆర్ను ఎవరు కేటీఆర్ను